Hi students, welcome to my channel. Today NNMS object type bits lohalu alohalu paatam meeda lohalu alohalu paatam meeda objective type bits nu nechukuntaru. So I wish you all the best. I wish you once again all the best. Please like, share and subscribe to my channel. Today's first question on the screen. కింది వాటిలో సత్యవాక్యము కానిది, సరైన వాక్యము కానిదేది? చూడమ్మ, ఏ ధ్వనిని ఉత్పత్తి చేసే పదార్థం ధ్వని గుణముల పదార్థాలు అంటారు, ఇది కరెక్ట్. సాధారణంగా లోహాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి, ఇది కూడా కరెక్ట్. సో సాధారణంగా లోహాలు కాని పదార్థాలు ధ్వని గుణాన్ని కలిగి ఉంటాయి అన్నాడు, ఇది తప్పుమా. ఇట్ ఈస్ ద సత్యవాక్యము కాదు. లోహాలకు ఉండే ధర్మాలు, లోహాలకు ఉండే ధర్మాలు. సో ఫస్ట్ వీడియోలో లోహాలు అలోహాలు పాఠంలో మనము సినాప్సిస్ నేర్చుకున్నాం. అందులో లోహాల యొక్క భౌతిక ధర్మాలు బాగా నేర్చుకుని ఉన్నారు. ఇందులో చూస్తే మీరు ద్యుతి గుణము మరియు ధ్వని గుణము లేనివి అన్నాడు, తప్పు. ద్యుతి గుణము లేనివి, ధ్వని గుణము గలవి అన్నాడు, ఇది తప్పు. ఇక్కడ ద్యుతి గుణము ధ్వని గుణము రెండు కలవాటిని లోహాలకు ఉంటాయి. సో ద్యుతి అంటే ఏమని చెప్పుకున్నాం, ప్రకాశవంతం ఉపరితలం మెరిసే గుణం ఉంటుంది. ద్యుతి అంటే మెరిసే గుణము, ప్రకాశవంతమైన గుణము. ధ్వని అంటే ఒక విధంగా శబ్దం చేయడం. నెక్స్ట్, మొట్టమొదటిగా కనుగొనబడిన లోహాలు రాగి, వెండి రెండు. మా రాగి, వెండి రెండు, డి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్, పలుచని సదునైన రేకులుగా మార్చగలిగే పదార్థాలను స్థరణీయ పదార్థాలు అన్నారు, కరెక్ట్. అల్యూమినియం, వెండి, బంగారాలు ఎక్కువగా స్థరణీయత గల లోహాలు. కాబట్టి రెండు కరెక్టే, మా రెండు సత్యమే, రెండు సత్యం. నెక్స్ట్, తుప్పు పట్టకుండా ఆభరణాల తయారీలో ఉపయోగించే లోహాలు అన్నాడు. తుప్పు పట్టకుండా ఆభరణాల తయారీలో వాడే లోహాలు, ఇందులో బంగారము వాడతాం, గోల్డ్ అన్నమాట, వెండి సిల్వర్ వాడతాము, ప్లాటినం వాడతాము. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అలోహ ఆక్సైడ్ నీటిలో చర్య జరిపి ఏర్పరిచే సమ్మేళనాలు. సో అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు ఆమ్లాలు ఏర్పడతాయి, అందువల్ల వాటిని ఆమ్ల ఆక్సైడ్లని కూడా అంటారు. కాబట్టి అలోహ ఆక్సైడ్కి ఏ గుణం ఉందంటే ఆమ్ల గుణం ఉంది అంటాం. నెక్స్ట్, జింక్ సల్ఫేట్ నుండి జింక్ను రాగి స్థానభ్రంశం చెందించలేదు, కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను జింక్ స్థానభ్రంశం చెందిస్తుంది. మా జింక్ సల్ఫేట్ నుండి జింక్ అనే లోహాన్ని రాగి స్థానభ్రంశం చెందించలేదు. ఎందుకు అంటే జింక్ యొక్క చర్యాశీలత, ఇక్కడ జింక్ ఇచ్చినాడు, జింక్ యొక్క చర్యాశీలత రాగి కన్నా ఎక్కువ. సో జింక్ యొక్క చర్యాశీలత గ్రేటర్ దెన్ రాగి కన్నా ఎక్కువ. కాబట్టి జింక్ చర్యాశీలత రాగి కన్నా ఎక్కువ అంటే జింక్ అనేది రాగి కన్నా బలమైన వాడు అని అర్థం. కాబట్టి జింక్ను రాగి స్థానభ్రంశము చెందించలేదు. అదే కాపర్ సల్ఫేట్ నుండి కాపర్ను జింక్ స్థానభ్రంశం చెందిస్తుంది. సో కాపర్ జింక్ కన్నా తక్కువ చర్యాశీలత కాబట్టి, అంటే కాపర్ బలహీనుడు కాబట్టి జింక్ సులభంగా తొలగించేస్తున్నాడు. కాబట్టి వీటిల్లో మీరు గ్రహించిన విషయం ఏమి అన్నాడు చూడమ్మా, ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి సమ్మేళనాల నుండి తొలగించలేవు, తప్పుమా. రెండు లోహాల చర్యాశీలత సమానమైన స్థానభ్రంశ చర్య జరుగును, ఇది కూడా తప్పే. తక్కువ చర్యాశీలత గల లోహాలు అధిక చర్యాశీలత గల లోహాలను వాటి సమ్మేళనాల నుండి తొలగిస్తాయి, తప్పు. ఎక్కువ చర్యాశీలత గల లోహాలు తక్కువ చర్యాశీలత గల లోహాలను వాటి సమ్మేళనాల నుండి తొలగిస్తాయి, ఇది ఆప్షన్ కరెక్ట్. జత పరిశుముతుడు మా సల్ఫరు మనం చెప్పుకున్నాం, సల్ఫర్ ఎందుకు వాడతాము, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో అగ్గిపుల్ల తలభాగంలో ఉంటుందని చెప్పుకున్నాం. కార్బన్ ఎందుకు వాడతారు, విరంజనకారిగా వాడతారు, నీటిని శుద్ధి చేయడము విరంజనకారిగా వాడతారని చెప్పుకున్నాం. అల్యూమినియంను ప్యాకింగ్ కవర్లకు వాడతారు, మిఠాయిలు. సో ముఖ్యంగా ఇక్కడ చాక్లెట్లు ఆహార పదార్థాల ప్యాకింగ్లో వాడతారు అనుకున్నాం. ఇక్కడ వెండి ఆభరణాల తయారీలో వాడతారు, వెండి ఆభరణాల తయారీలో వాడతారు. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అలోహాల ధర్మాలు. అలోహాలు మా అలోహాలు చెప్పు చూద్దాం. మంచి ఉష్ణ వాహకాలు ఇది కాదు, విద్యుత్ అవాహకాలు.
ద్యుతి గుణము లేదు, స్తరణీయాలు. సో వీటిల్లో ఏది చెప్పు చూద్దాం. సో విద్యుత్ అవాహకాలు, అవాహకాలు అంటే విద్యుత్ బంధకాలు, అంటే అధమ విద్యుత్ వాహకాలు అంటే కరెంట్ అనేవి ప్రవహింపచేయవు. ద్యుతి గుణం లేదు అంటే మెరిసే ఉపరితలము లేవు. కాబట్టి ఆప్షన్ బి అండ్ సి కరెక్ట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎంజీ ప్లస్ ఓటు, ఎంజీ అనేది మెగ్నీషియం యొక్క సంకేతం, ఓటు అనేది ఆక్సిజన్ యొక్క ఫార్ములా. మెగ్నీషియం గాలిలో అంటే ఆక్సిజన్ లో మండించినప్పుడు ఆక్సిజన్ తో చర్య చెంది మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది, ఫార్ములా ఎంజీఓ. ఆర్గానిక్ మాలిక్యూల్ లో ప్రాథమిక యూనిట్, ఆర్గానిక్ మాలిక్యూల్స్ లో ప్రాథమిక యూనిట్ కార్బన్. నెక్స్ట్ జతపరచము రాగి, లోహము గాలితో చర్య జరిపే మారిన రంగు అన్నాడు. గాలిలో ఉంచినప్పుడు చర్య జరిపి ఏ రంగులోకి మారుతుంది అన్నాడు. సో రాగి మీద గ్రీన్ కోటింగ్, ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది, కారణము బేసిక్ కాపర్ కార్బోనేట్ అని చెప్పుకున్నాం. సో వెండి మీద నలుపు రంగు ఏర్పడుతుంది, కారణము సిల్వర్ సల్ఫైడ్ అన్నమాట. ఇనుము మీద బ్రౌన్ కలర్ ఏర్పడుతుంది, కారణము ఐరన్ ఆక్సైడ్ ఏర్పడడం చేత. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. తప్పుమా? రాగికి ఏకి త్రీ ఉండాలా? ఏకి త్రీ ఉండాలా? వెండికి టూ ఉండాలా? ఇనుముకు వన్ ఉండాలా? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ మా. క్రింద వారిలో తృప్పు పట్టని లోహాలు, తృప్పు పట్టని లోహాలు ఏ తృప్పు పట్టవు చెప్పుమా? సో బంగారము, ప్లాటినం. బంగారము మరియు ప్లాటినం రెండు లోహాలు చర్యాశీలత తక్కువ, అందులో అవి తృప్పు పట్టవు. సోడియం లోహాన్ని డ్యాష్లో నిల్వ ఉంచుతారు చెప్పుకున్నాం. సోడియం చాలా చురుకైన లోహము, ఎక్కువ చర్యాశీలత గల లోహము. కాబట్టి ఇది గాలిలో ఉంచితే వెంటనే మండుకుంటుంది, అలాగే నీటిలో ఉంచినా ఉధృతంగా చర్య జరుపుతుంది. అందువల్ల సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ ఉంచుతాం, కిరోసిన్లో నిల్వ ఉంచుతాం. నెక్స్ట్ టప్ మన ధ్వనితో మంటను ఆర్పే వాయువు, టప్ అనే ధ్వనితో మంటలను ఆర్పే వాయువు ఏది? హైడ్రోజన్. ఆహార పదార్థాలను చాక్లెట్ను అల్యూమినియంతో ప్యాక్ చేస్తారు, ఇది కరెక్ట్ మా. అల్యూమినియం కాపర్ల మిశ్రమ లోహాన్ని నాణ్యములు, మెడల్స్ మరియు శిలా విగ్రహాల తయారీలో వాడతారు. అక్కడ రెండు సత్యమే, రెండు సత్యమే. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్, గ్యాస్ ఆక్సైడ్. ఇందులో సల్ఫర్ అనేది ఒక అలోహమ్మ, సల్ఫర్ అనేది అలోహము. సల్ఫర్ గాలిలో మండినప్పుడు అంటే ఆక్సిజన్తో చర్య జరిపి సల్ఫర్ డైఆక్సైడ్ ఇస్తుంది, ఇది ఒక అలోహ ఆక్సైడ్. ఇది నీటిలో కరిగినప్పుడు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. అందులో సల్ఫర్ డైఆక్సైడ్కు ఆమ్ల స్వభావం ఉంటుంది, అందులో దీన్ని ఆమ్ల ఆక్సైడ్ అంటాం. లోహాలు తృప్పు పట్టడంలో తప్పైన క్రింది జత, తప్పుగా ఉన్నటువంటి జత ఏది? ఇనుము తృప్పు పట్టిన బ్రౌన్ కలర్ లేక మారుతుంది. మెగ్నీషియం మా తృప్పు పట్టినప్పుడు బ్లూ కలర్ ఉన్నాడు, ఇది రాంగ్ మా. వెండి నలుపు రంగు లేక మారుతుంది, కరెక్ట్. రాగి డల్ గ్రీన్ లేక మారుతుంది, కరెక్ట్. బట్ ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నీటితో వేగంగా చర్య జరిపే లోహం, ఇంతకుముందే చెప్పుకున్నాం. నీటితో వేగంగా చర్య జరిపే, ఉధృతంగా చర్య జరిపే లోహము సోడియం. నెక్స్ట్ ఉష్ణ వాహకత్వం ఆధారంగా లోహాలతో వంట పాత్రలు తయారు చేస్తారు, కరెక్ట్ మా. ఉష్ణ వాహకత్వం ఆధారంగా వంట పాత్రలకు పిడులు అమరుస్తారు, ఇది రాంగ్ మా. పిడులు అధమ ఉష్ణ వాహకాలు కావాలి. కాబట్టి ఇందులో ఏది సరైన అభిప్రాయము? రవి అనేవాడు సరైన అభిప్రాయము. అధిక చర్యాశీలత గల లోహము, వీటిలో అధిక చర్యాశీలత సోడియం. బాణసంచాలో ప్రకాశవంతమైన మెరుపుగల కోసం వాడే లోహము. బాణసంచాలం టపాకాయల్లో, క్రాకర్స్లో వేటి వాడతాం? మెగ్నీషియం వాడతాం. ఎక్కువ ప్రకాశవంత మెరుపు కోసం వాడే లోహము మెగ్నీషియం. నెక్స్ట్ మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపేడే ఏర్పడే పదార్థము. మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరిపితే ఏర్పడే పదార్థము మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. దీని ఫార్ములా అడిగితే ఎంజీఓ, ఫార్ములా ఎంజీఓ అన్నమాట. నెక్స్ట్ లోహాలు ధ్వనిగుణం కలిగి ఉంటాయి, కరెక్ట్. పాదరసము ధ్వనిగుణం కలిగి ఉండవు. సో మనం చెప్పుకున్నాం ధ్వనిగుణం లేని పదార్థము. నెక్స్ట్ ఆన్సర్
రెండు సత్యాలయే. పాదరసానికి ధ్వని గుణము ఉండదు. పాదరసము ద్రవ స్థితిలో ఉన్న లోహము, ద్రవ స్థితిలో ఉన్న లోహం. అందువల్ల కింద వడవేస్తే మనకు ధ్వని గుణాన్ని ఇవ్వదు. క్రింద వాటిలో వేరుగా ఉన్నదేది, వేరుగా ఉన్నదేది అన్నాడు. మరి చెప్పు చూద్దాం. బంగారము, వెండి, సల్ఫరు, జింక్ వేరుగా ఉన్నది. సి సల్ఫర్ ఇది అలోహము, మిగిలిన మూడు కూడా లోహాలు. ఇనుమును తీగలుగా సాగదీసే ఫెన్సింగ్ తయారు చేస్తారు. ఇనుముకు స్థరణీయత ధర్మము ఉంది. కటేష్, రెండు సత్యము ఏకు ఆర్ అనేది సరైన కారణము. నెక్స్ట్, పలుచని వెండి రేకుల్లో మిఠాయిలపై అలంకరిస్తారు. వెండి రేకును మిఠాయిలపై అలంకరిస్తారు. దీనికి కారణమైన వెండికున్న ధర్మం ఏమిటి? రేకులుగా సాగదీసే గుణాన్ని ఏమంటాము? స్థరణీయత. సాధారణంగా లోహాలు తృప్తి పడతాయి, దానికి కారణము. లోహాలు తృప్తి పడతాయి, దానికి కారణము తేమ, గాలి సమక్షం. తేమ, గాలి సమక్షం. అల్యూమినియం మంచి విద్యుత్ వాహకము. కరెక్ట్. మా సాధారణంగా అలోహాలన్నీ విద్యుత్ వాహకాలు. అలోహాలు చూడమ, అలోహాలు విద్యుత్ వాహకాలు కాదు. కేవలం గ్రాఫైట్ మాత్రమే ఒక మంచి విద్యుత్ వాహకము. మిగిలినవన్నీ కూడా అలోహాలు, అధమ విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఏ మాత్రము సత్యము, ఆర్ అనేది అసత్యము. ఇది సత్యం అవుతుంది, ఇది అసత్యము. అలోహాలన్నీ విద్యుత్ వాహకాలు కాదు. నెక్స్ట్, ప్రక పటంలో ద్రావణము ఎరలిట్మస్ను నీలి రంగులోకి మార్చినది. ఎరలిట్మస్ నీలి రంగులోకి మార్చేవేవి? క్షారములు. ఆ ద్రావణానికి ఏ గుణం ఉంటుందంటే క్షార గుణం ఉంటుంది. పాదరసం ఒక లోహము. కరెక్ట్. పాదరసం ధ్వని గుణము, స్థరణీయత, తాంత్విక ధర్మాలు కలిగి లేదు. సో ద్రవ స్థితిలో ఉంది కాబట్టి దీనికి ఆ ధర్మాలు లేవు. కాబట్టి ఏ ఆ సత్యము ఏక ఆర్ సరైన వివరణ కాదు. నెక్స్ట్, జింక్ సల్ఫేట్ ద్రావణానికి ఇనుపు శీలను కలిపిన, జింక్ సల్ఫేట్కి ఇనుపు శీలు కలిపిన, ఇందులో జింక్ అనేది ఇనుము కన్నా ఎక్కువ చర్యాశీలత కలది. జింక్ ఇనుము కన్నా ఎక్కువ చర్యాశీలత కలది. సో జింక్ అనేవాడు ఇనుము కన్నా బలమైన వాడు. ఇనుము కన్నా బలమైన వాడు. కాబట్టి జింక్ అనేది ఇనుమును ఇనుము అనేది జింక్ను వాటి ద్రావణాల నుండి ఇక్కడ స్థానభ్రంశము చెందించలేదు. కాబట్టి ఏ చర్య జరగదు, కావున జింక్ స్థానభ్రంశము కాదు. సో జింక్ అనేవాడు చర్యాశీలత ఎక్కువ కాబట్టి జింక్ సల్ఫేట్ నుండి ఇనుపశీల స్థానభ్రంశం చెందించలేదు, చర్య జరగదు. నెక్స్ట్, జయ ఇనుప సువ్వకు మైనం సహాయంతో ఒకవైపు పిన్నులు అమర్చినది, రెండవ వైపున చువ్వను వేడి చేసినది. ఒక ఐరన్ రాడ్, ఇనుప కడ్డీ తీసుకున్నాడు, మైనముతో పిన్నులు అమర్చినాడు. ఇనుప కడ్డీని ఒకవైపున వేడి చేస్తే ప్రయోగ ద్వారా తెలుసుకున్న విషయం ఏమిటి? సో వేడికి మైనం కరుగుతుంది, ఇనుము మంచి విద్యుత్ వాహకము. ఇవి రెండు కరెక్ట్. మా ఏ బిలు కరెక్టు. లోహాలు ఉష్ణ వాహకాలని నీకు తెలుసు, దోశ పెనుము తయారీలో నీవు తీసుకునే జాగ్రత్తలు ఏవి? పాన్ చిన్నదిగా చేయాలి, ఉష్ణ బంధక పదార్థంతో పెనుము తయారు చేయాలి. పాన్ యొక్క హ్యాండిల్, మా పెనుము యొక్క హ్యాండిల్ పిడిని ఉష్ణ బంధక పదార్థంతో చేయాలి, ముఖ్యంగా బెకలైట్తో చేయాలి. సల్ఫర్ గాలిలో మండించినా దానితో చర్య జరిపే మూలకము ఏర్పడే సమ్మేళనము. సల్ఫర్ను గాలిలో మండిస్తే గాలిలో ఉండే ఆక్సిజన్ సల్ఫర్తో చర్య జరుపుతుంది, ఏర్పడే సమ్మేళనము సల్ఫర్ డయాక్సైడ్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. రాజు చిన్న సోడియం ముక్కను నీటిలో వేసాడు. అతను వేసిన పరిశీలనలు చుడుమా. సోడియంను నీటిలో వేస్తే వెంటనే చర్య జరుపుతుంది అని చెప్పుకున్నా. ఇక్కడేం చుడుమా, సోడియం నీటి ఉపరితలంపై తెలుతుంది కరెక్టు. బుస్సు మన శుభ్రతం చేస్తుంది కరెక్టు. ద్రావణం ఎరలిట్మస్ నీలిగా మారుస్తుంది కరెక్ట్. మా ఏ బి ఏబిసి మూడు కరెక్ట్. మా ఏబిసి మూడు కరెక్ట్.
ఎస్ ఐరన్ సల్ఫేట్కు రాగిని కలిపిన, ఐరన్ సల్ఫేట్కు రాగిని కలిపిన ఇంతకుముందే చెప్పినాం, ఐరన్ సల్ఫేట్ రాగిని కలిపితే ఐరన్ అనేది రాగి కన్నా చర్యాశీలత ఎక్కువ, ఐరన్కు రాగి కన్నా చర్యాశీలత ఎక్కువ కాబట్టి ఐరన్ను రాగి అనేది స్థానభ్రంశము చెందించలేదు, వీటి మధ్య ఏ చర్య జరగదు. జింక్ మొక్కలపై సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపిన లోహాల ఆమ్లాలతో ఏ వాయువు వెలువడతాయి, హైడ్రోజన్ను వెలువరుస్తాయి. నెక్స్ట్, సల్ఫర్ డైఆక్సైడ్ ద్రావణం డ్యాష్ లిస్ట్మస్ డ్యాష్ లంగ్లోనికి మార్చును. సల్ఫర్ ఒక అలోహం అని చెప్పుకున్నాం, అలోహ ఆక్సైడ్ నీటిలో కరిగితే ఏర్పడే వాటిని సల్ఫర్ ద్రావణాలు అంటాం, వాటికి ఆమ్ల స్వభావం ఉంటుంది, ఆమ్లాలు నీలి లిట్మస్ ను ఎరుపు రంగులోకి మార్చును. ఆమ్లాలు వాటి సల్ఫర్ డైఆక్సైడ్ ద్రావణము నీలి లిట్మస్ ఎరుపు రంగులోనికి మార్చును. నెక్స్ట్, కింద పట్టికను పరిశీలించి 40 నుండి 43 వరకు ప్రశ్న సమాధానం రాయండి అన్నాడు. ఆక్సిజన్ మానవ శరీరంలో 65% ఉంటుంది, కార్బన్ 18, హైడ్రోజన్ 10, నైట్రోజన్ 3, కాల్సియం 1.5, ఫాస్ఫరస్ 1%. ఇప్పుడు మానవ శరీరంలో అధిక శాతం ఉన్న మూలకము ఏది? అధిక శాతం మన శరీరంలో ఏది ఉంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. మానవ శరీరంలో ఉన్న లోహం ఏది? లోహము కాల్సియం, మిగతా అన్ని అలోహాలు. మానవ శరీరంలో తక్కువ శాతంలో ఉన్న అలోహం ఏది? తక్కువ శాతంలో అలోహం ఏది? ఫాస్ఫరస్. నెక్స్ట్, 6 మూలకాలు శరీరంలో మొత్తం ఎంత శాతము ఆక్రమించినాయి? అవన్నీ మనం కలిపి చూస్తే 98.5 వస్తుంది. నెక్స్ట్, 44 నుండి 45 వరకు ప్రశ్న సమాధానం. కాల్సియం హైడ్రాక్సైడ్, ఇందులో లోహం వచ్చి కాల్సియం. నెక్స్ట్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, లోహం వచ్చి మెగ్నీషియం. సోడియం హైడ్రాక్సైడ్, లోహం వచ్చి సోడియం. నెక్స్ట్, ఆమ్లం సల్ఫ్యూరిక్ ఆమ్లంలో అలోహము, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో అలోహం సల్ఫర్. నైట్రిక్ యాసిడ్, నత్రిక ఆమ్లంలో అలోహము నైట్రోజన్. ఫాస్ఫారిక్ ఆమ్లంలో అలోహము ఫాస్ఫరస్. నౌ ఇప్పుడు క్షారాలలో సాధారణ గ్రూపు, క్షారాలలో సాధారణంగా ఏ గ్రూప్ ఉంటుంది? హైడ్రాక్సైడ్ ఉంటుంది. ఇక్కడ కాల్సియం హైడ్రాక్సైడ్, సోడియం మెగ్నీషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ క్షారాలు. కామన్గా ఏముంది? హైడ్రాక్సైడ్ ఉంది. కాల్సియం లోహంతో ఏర్పడే క్షారము, కాల్సియంతో ఏర్పడే క్షారము చూడు మా, కాల్సియం హైడ్రాక్సైడ్, కాల్సియం హైడ్రాక్సైడ్ ఏ. నెక్స్ట్ వన్ మా, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఉన్న అలోహం, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో ఏ అలోహం ఉందంటే సల్ఫర్, పేర్లోనే ఉంది మా. సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సల్ఫ్యూరిక్ సల్ఫర్ ఉంది. వేరుగా ఉన్నది ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, ఫాస్ఫారిక్ ఆమ్లము, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అనేది క్షారము, మిగిలినవన్నీ ఆమ్లాలు. ఇది వేరుగా ఉంది. చురుకైన లోహాలపై ఆమ్లాల చర్య వలన వెళ్ళబడే వాయువు, లోహాలపై ఆమ్లం అంటేనే హైడ్రోజన్ వెలువడుతుంది. నెక్స్ట్, 49-52 వరకు ప్రశ్నలు చూడు. ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, కార్బోనిక్ ఆమ్లములు, క్షారం, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్సియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు అలోహ ఆక్సైడ్ను నీటిలో కరిగించడం వలన ఏర్పడే పదార్థాన్ని పై పట్టికలో గుర్తించండి. అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగించినప్పుడు ఏమవుతాయమ్మా? అలోహాలు వాటి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏర్పడిన ఆమ్లాలు ఏవి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇవి ఆమ్లములు. నెక్స్ట్, కార్బోనిక్ ఆమ్లము అందలి అలోహము, కార్బోనిక్ ఆమ్లంలో అలోహమేది? కార్బోనిక్ ఆమ్లము పేరులోనే ఉంది మా, కార్బన్, ఇది అలోహము. కింద వాటిలో ఏ పదార్థము నీలి లిట్మస్ ఎరుపుగా మార్చు, నీలి లిట్మస్ ఎరుపుగా మార్చునవి ఆమ్లాలు. వీటిలో ఆమ్లాలు ఏవేవి? హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఏ మరియు డి. నెక్స్ట్, జతపరచము సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సల్ఫర్ ఉంటుంది, సల్ఫ్యూరిక్ ఆమ్లంలో సల్ఫరు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్లో మెగ్నీషియం ఉంది, నత్రిక ఆమ్లంలో నైట్రోజన్ ఉంది, కాల్సియం హైడ్రాక్సైడ్లో కాల్సియం ఉంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ చూడమ్మా. ఏబిసి పై పటములో ఇది బల్బును బ్యాటరీని సూచిస్తే పై పటాలలో ఏది సరి అయినది అన్నాడుమా. బి మాత్రమే సరి అయినది.
నెక్స్ట్ పటంలో బల్బు వెలగడానికి కారణము లోహాలు విద్యుద్వాహకాలు. వలయము మూయబడి లేదు, వలయం మూసి ఉంది, లోహాలు విద్యుత్తును ప్రసరింప చేయవు. సో లోహాలు విద్యుద్వాహకాలు, అందులో ఇక్కడ వలయం ఎక్కడ, ఇక్కడ స్విచ్ మూసి ఉంది కాబట్టి ఇవి రెండు ఆప్షన్స్ కరెక్ట్. సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ మా, క్రింది వస్తువులలో దేనిని పటంలో ఏ బీల మధ్య ఉంచినా బల్బు వెలగదు. ఇక్కడ గ్యాప్ ఉంది మా, వలయం తెరిసి ఉంది, వలయాన్ని మూసి ఉంచడానికి ఏదో ఒకటి కలపాలి, ఇక్కడ ఏది కలిపితే బల్బు వెలగదు అన్నాడు. సో సల్ఫర్ను కలిపితే బల్బు వెలగదు, ఇది ఒక అలోహము, ఇదొక అలోహము కాబట్టి అలోహాలు అధమ విద్యుత్ వాహకాలను నేర్చుకుని ఉన్నాం. అలోహాలు అధమ విద్యుత్ వాహకాలు కాబట్టి విద్యుత్ ప్రసరించదు. నెక్స్ట్ వన్, లోహాల ధర్మాలు పరిశీలించే సూచికలు ఏవి. లోహాల ధర్మాలు మా, ద్యుతి గుణము, ద్యుతి ధ్వని గుణము, ద్యుతి ధర్మము, తరణీయత, తాంతవత. నెక్స్ట్ రసాయన ధర్మాలు, ద్యుతి ధర్మము, స్తరణీయత, ద్యుతి ధర్మము, ధ్వని గుణము. లోహాల ధర్మాలను పరిశీలించడం ధ్వని, ద్యుతి, స్తరణీయత, తాంతవత ఇవన్నీ లోహాలకు ఉంటాయి. ఏమా నెక్స్ట్ వన్, క్రింది వారిలో విరంజనకారిగా ఉపయోగించే పదార్థము. విరంజనకారి రంగులను పోగొట్టేది యాక్టివేటెడ్ కార్బన్. సూక్ష్మ స్థితిలో ఉన్న కార్బన్ డ్యాష్ యొక్క పలుచిన రేకును మిఠాయిలపై అలంకరిస్తారు. మిఠాయిల అలంకరణలో వెండి రేకును, సిల్వర్, జీవులకు అవసరమైన అలోహము. జీవులకు అంటేనే ఏది మా, అలోహం, జీవులు, ఆక్సిజన్, మనుగడకు ఉపయోగించేది ఆక్సిజన్. నెక్స్ట్ పాఠశాల గంటల తయారీలో వాడే పదార్థము. గంటలు, రబ్బరు, ఈ కలప, గాజు అనేవి ధ్వనిని ఉత్పత్తి చేయవు. గంటల తయారీ ధ్వనిని ఉత్పత్తి చేయాలి కాబట్టి ఇనుము. కింది వాటిలో స్థరణీయత ధర్మం గల లోహముగా మీరు నిత్య జీవితంలో దేనిని గమనిస్తారు? స్థరణీయత ధర్మం అంటే మేము రేకులుగా సాగదీయడం. సో అలోహము, అలోహము కాబట్టి అల్యూమినియం, మిగతా అన్ని అలోహాలు, వాడికి స్థరణీయత ధర్మము ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. ఐ విష్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.